పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాల విషయమై చర్చించి న్యాయం చేయాలని కోరుతూ గాజువాక సీపీఎం నేత జి సుబ్బారావు నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెండేళ్ల పాలనలో కనీసం ఆ ఊసే ఎత్తలేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు సిద్ధమవుతామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విషయమై అసెంబ్లీలో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని ఆయన అన్నారు. మా యొక్క కష్టాలు మా సమస్యలు ఇవాళ పారిశుద్ధ్య కార్మికుడికే 15,000 ఫిక్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇచ్చి రాష్ట్రం వాళ్ళకి ఎంత రావాలి? 21,000 రావాలి. మా లెక్కలు కాదు, గవర్నమెంట్ లెక్కలు. మరి దాన్ని తక్షణం ఇచ్చుంటే కార్మికులు ఎవడో అన్నోళ్ళు పడ్డాం అని చెప్పి మేము చెప్పాం. చెప్పిన తర్వాత ఏంటంటే రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎలాగ జరుగుతున్నాయి, ఆ బడ్జెట్లో మేము చెలు అసెంబ్లీ పెట్టాలని కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మన విజయవాడలో జరిగినట్టు రాష్ట్ర కమిటీ తీర్మానంలో ఆ చెలో తర్వాత ఏమీ మార్పు రాకపోతే అవసరం వస్తే మళ్ళీ మనం సమ్మెకి వెళ్ళాలని కూడా నిర్ణయం చేశాం. ఆల్రెడీ ప్రభుత్వానికి సెక్రటరీకి ఇప్పటికే నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే మీకు నోటీస్ ఇవ్వడానికి అయితే మేము రాలేదు. మా బాధ మా కష్టం మీకు తెలియజేసి మా తరపున మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఈ కార్మికులందరూ కూడా మీరు న్యాయం చేయాలి. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు కానీ వాటర్ సప్లై కానీ ఒక్కరోజు పరిణామించే పరిణామాలు మనందరికీ తెలుసు. ఆ స్థితి రాకూడదని మేము చాలా ఓర్పుగా ఇంతవరకు ఉన్నాం. ఇప్పుడు దయ్యం చేయండి, ఈ రిప్రజెంటేషన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీకు అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వంతో కానీ అసెంబ్లీలో కానీ ఈ విషయం మీద లేవనెత్తాలని మేము వాళ్ళ తరపున కోరుకుంటున్నాం. న్యాయం జరిగింది. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు రాష్ట్రం ఎడదీశారు. దీనితో కరోనా కష్టకాలం కూడా వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడుతున్నాం. ఖచ్చితంగా మిగతా సిబ్బందికి 50,000 లక్ష రూపాయల శాలరీలు వచ్చేవాళ్ళ కన్నా ఈ 10,000 15,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కూడా ఉంది. దీన్ని పెద్దలు స్టేట్ వైజ్గా యూనియన్లు నెగోషియేషన్ చేసి ఖచ్చితంగా ఈ కష్టాలన్నీ వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా విన్నవిస్తే ఖచ్చితంగా వీళ్ళందరి సమస్యలు కూడా పరిష్కారం చేయనందుకు పెద్ద మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. పేదల పాలిట పెన్నిది ఇది, పేదల ప్రభుత్వం. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బందులు ఉన్నా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆఫ్ చేయలేదంటే పేదల దృష్టిలో పెట్టుకొని ఆ సంక్షేమ పథకాలు చేస్తున్నారు. కనుక ఈ సమస్యలు కూడా పెద్ద మనసుతో ఆయన నోట్స్లోకి వెళ్తే నెగోషియేషన్ ద్వారానే పరిష్కారం అవుతుందని నమ్మకం మాకుంది.